ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆలస్యం హీరో అదే అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు దేశాయ్ గారు. స్టేట్మెంట్ బాగుందని చెప్పాను. సరే, మీరు మాత్రం తొందరపడకండి. ఏదైనా సరే మనకి కన్ఫర్మ్ గా లొకేషన్ అదే అని తెలిస్తే అప్పుడు డెసిషన్ తీసుకుందాం. సరే మేడం. ఎస్ఐ గారు, ఇందాక మీకు వచ్చిన లొకేషన్ ఒకసారి నాకు ఫార్వర్డ్ చేస్తారా? సరే మేడం, ఇప్పుడే పంపిస్తాను. థ్యాంక్ యూ. ఏవైందమ్మా అంత కంగారుగా ఉన్నారండి? ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఫోన్ ఛార్జింగ్ లో పెట్టానమ్మా. శృతి వచ్చిందా నాన్న? లేదమ్మా, మీరే వెళ్ళి తీసుకొస్తామని చెప్పారుగా. వెళ్ళమ్మా, కానీ శృతి అక్కడ లేదు. మేం వెళ్లేసరికి వాచ్మెన్ గేట్లు క్లోజ్ చేస్తున్నాడు. శృతి గురించి అడిగితే మళ్ళీ ఇంకోసారి లోపలికి వెళ్లి చూశాడు, అంతా చెక్ చేశాడు, కానీ శృతి లేదు. అక్కడున్న టీచర్ని అడిగితే శృతి వెళ్ళిపోయిందని చెప్తుంది. ఎక్కడికెళ్ళిందో, ఎవరు తీసుకెళ్లారో ఏం అర్థం కావట్లేదు నాన్న. ఒక పక్క అక్షర కనబడట్లేదు, ఇప్పుడు శృతి కూడా కనబడట్లేదు. మనకేంటమ్మా ఇది? నాన్న, నాకు గోపి మీద అనుమానంగా ఉంది. వాడు శృతిని కిడ్నాప్ చేశాడేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు అక్షర ఎక్కడుందో తెలియలేదు, ఇప్పుడు శృతిని కూడా ఎక్కడని వెతకాలి? అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు శృతిని ఎవరు తీసుకొస్తారు, అక్షరని ఎవరు తీసుకొస్తారు? వాళ్ళు తిరిగి రారు. తనే దొంగతనం చేసి తానే వెతికితే ఎలా వస్తారు? శృతిని కిడ్నాప్ చేసింది ఇదే, వాళ్ళని దాచింది కూడా ఇదే, ఇప్పుడు వాళ్ళని వెతుకుతోంది కూడా ఇదే, ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెట్టుకునేది కూడా ఇదే. ఇదే ఇద్దరిని కిడ్నాప్ చేసి కనబడకుండా చేసింది. ఇప్పుడు ఈ అనుకి ఈ ఇంట్లో ఎవ్వరడ్డు లేదు. లైన్ మొత్తం క్లియర్. తను వేసిన ప్లాన్స్ అన్ని కరెక్ట్ గానే చేస్తుంది. ముందుగా నిన్నట్టు పెట్టుకుని ఈ ఇంట్లోకి వచ్చింది. అక్షరకి దగ్గరై వెంకటేష్ ని దూరం చేసింది. ఆ తర్వాత అక్షర నుంచి పాపను తీసుకొచ్చేసింది. తనకు కావలసిన వాళ్ళందర్నీ తన గుప్పిట్లోనే పెట్టుకుని అవసరం లేని వాళ్ళని ఇంట్లో లేకుండా చేస్తోంది. ఒక్క మాట మాట్లాడితే అస్సలు ఊరుకోను. మీకు మర్యాద ఇచ్చి ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. ఈ అరుపులకి ఇక్కడెవరు భయపడరు. ఈ అర్చన వెలిగే దీపం నువ్వంత ఈజీగా ఆర్పలేవు. మా అక్క ఈయన నమ్మి ఈ ఇంట్లోకి వచ్చింది, కానీ ఈ పెద్ద మనిషి ఈయన చేసిన తప్పుడు పని వల్ల మా అక్క జీవితం నాశనమైపోయింది. చెప్పుకు పట్టిన బంకలాగా మీ అమ్మ తగిలించుకుంది. వదిలించుకోలేక వెంట తీసుకొచ్చాడు. మీ అమ్మని నమ్మి మా అక్కని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు నిన్ను నమ్మి నా కూతురు అక్షరని దూరం చేసుకుంటున్నాడు. తల్లిని బట్టి బిడ్డని, దూడని బట్టి గొడ్డును చూసుకోవాలి. కానీ
ఈ పెద్ద మనిషి మాత్రం ఇప్పటిదాకా ఏమీ చూసుకోలేదు. బిడ్డ ఎలాంటిదో చూసుకోలేకపోయాడు. ఏయ్, నిన్నంత ఈజీగా వదలను. భూమండలం బద్దలైనా పంచభూతాలు ఏకమైనా నీ కార్యాన్ని విఫలం చెయ్యడానికే నేనిక్కడికొచ్చాను. నువ్వు వేసిన వల నుంచి అక్షరని కాపాడుకోవడానికే వచ్చాను, కాపాడుకుంటాను. తప్పకుండా నా కూతురు అక్షరని నేను కాపాడుకుంటాను. గుర్తుపెట్టుకో, ఈ అర్చన వెలిగే దీపం. నువ్వంత ఈజీగా ఆర్పలు. అమ్మా అను, ఆవిడ మాటలు నువ్వు అసలు పట్టించుకోకమ్మా. ముందు మనం శృతిని అక్షరని కాపాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనమ్మా. ఆ తర్వాత తనే అర్థం చేసుకుంటుంది. అను, ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచించు. ఆవిడ గురించి వద్దే. ముందు మనం శృతి అక్షర గురించి ఆలోచించాలి. అవును, స్కూల్ బయట సీసీటీవీ కెమెరా ఉండే ఉంటుంది. ఒకసారి ఆ ఫుటేజ్ చెక్ చేస్తే ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో. నానా, మేము వెళ్ళి చూసొస్తాము. అలాగే అమ్మా, వెళ్ళలేడు, పద వెళ్దాం. ప్రాబ్లం నాతోనే కదా, ఏదైనా ఉంటే నాతో తెలుసుకో. కావాలంటే నన్ను ఏదైనా చేయి. మధ్యలో శృతి ఎందుకురా బాధపడుతున్నావు? ఏంటి అక్షర, నువ్వేం మాట్లాడుతున్నావో కనీసం నీకన్నా అర్థం అవుతుందా? నా కూతురు, నా కూతురు అంటావేంటి? శృతి మన కూతురు, మన ప్రేమకి గుర్తు. శృతి ఎప్పటికీ నీ కూతురు కాదురా. శృతి నా కూతురు, నాకు మాత్రమే కూతురు. అలా మాట్లాడితే ఎలా అక్షర? నువ్వు, నేను, శృతి, మన ముగ్గురు ఒక ఫ్యామిలీ. ఒక దగ్గరే ఉండాలి కదా. అందుకే నన్ను పెళ్లి చేసుకో. అందరం కలిసి హ్యాపీ ఫ్యామిలీలా కలిసి ఉందో. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఆస్తి కోసం ఆశపడి నన్ను మోసం చేయాలని చూసిన నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వు నువ్వు ఒక నీచుడివిరా, దేనికి పనికిరాని నిన్ను ఇంట్లోకి రానివ్వడమే నేను చేసిన పెద్ద తప్పు. స్థాయి లేని నిన్ను ప్రేమించడమే నేను చేసిన పొరపాటు. అక్షరా, చేసిన వాటి గురించి మాట్లాడుకునే ఉపయోగం ఏముంది? జరగాల్సింది చూడు. నువ్వు పెళ్లి కొప్పుకుంటే నీకే మంచిది. ఒక్కసారి ఈ కొట్లు విప్పి చూడరా, నేనేంటో చూపిస్తాను, ఎంతో చూస్తాను. సామ దాన భేద దండోపాయాల్లో